చిన్నప్పుడు వదిన దగ్గర నుంచి పారిపోయిన నీ కొడుకు 32 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. ఇప్పుడు వదిన దగ్గరే ఉన్నాడు. నువ్వు తిరిగి వచ్చావని తెలిస్తే ఎంత ఆనందపడుతుందో మాటల్లో చెప్పలేను. అలాంటిది ఇంటికి వెళ్లి వదినని పలకరిస్తే ఎంత సంబరపడుతుందో. సరేరా, జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏముంది? అప్పుడు ఆవేశంలో ఇంటికి రావద్దని నేను అన్నాను. అదే ఆవేశంలో నిర్మలతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయావు నువ్వు. పాపం, నిర్మలకు నువ్వు వేసిన శిక్ష సామాన్యమైంది కాదురా. నువ్వు లేని వెలితి తనకు జీవితంలో పూడ్చుకోలేందిరా. అయినా సరే, నీకోసం ఈరోజు వరకు ఎదురు చూస్తూనే ఉంది. నాన్న, నిర్మల ఇప్పుడు ఎక్కడుంది నాన్న? అది కాదురా, ఇన్ని సంవత్సరాల తర్వాత మా గురించి నీకు ఎలా తెలిసిందిరా? అవన్నీ తర్వాత చెప్తాను నాన్న, ముందు నాకు నిర్మలను చూడాలనుంది. హాస్పిటల్లో ఉందిరా. సావు బ్రతుకుల పోరాటంలో ఇప్పుడిప్పుడే బయటపడి కోలుకుంటోందిరా. శంకరా, ఏమిటి పరీక్ష? నాన్న, నిర్మలకేమైంది? భయపడాల్సింది ఏదీ లేదు లక్ష్మణ. నేను వేసిన శిక్షకు తను నన్ను దగ్గరికి తీస్తుందో లేదో తెలియదు నాన్న, కాని ఒక్కసారి నిర్మలను చూడాలనుంది నాన్న. భగవంతుడా, నీ లీలలు ఎంత గొప్పవి, నువ్వెంత దయామయుడివి. నిర్మలకు నువ్వు అన్యాయం చేశావనుకుంటున్న సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించావు. కనిపించకుండా పోయిన భర్తను తిరిగి తన దగ్గరకు రప్పించావు. కసాయివాడు అనుకున్న కొడుకుని మంచివాణ్ణి చేశావు. అమ్మా నిర్మల, నీకు మంచి రోజులు వచ్చాయి తల్లి. ఒక్కసారి నాకు నిర్మలను చూసే అవకాశం ఇవ్వండి నాన్న. తప్పకుండా హాస్పిటల్కి వెళదాం. నిర్మలకు నీ మీద ఎలాంటి కోపమూ లేదురా. తన మనస్సు నాకు తెలుసు, అంతా మంచే జరుగుతుందిరా. లూకాన్, లూకాన్! అయ్యా, వస్తున్నానయ్యా. అయ్యా, మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. క్యాబ్కు ఫోన్ చేసి పిలిపించు. అలాగేనయ్యా. లక్ష్మణ్, మనం హాస్పిటల్కి వెళుతున్నాం. నువ్వు ఫ్రెష్ అప్ అయి బట్టలు మార్చుకుంటా. లేదు నాన్న, నేను ముందు నిర్మలను చూడాలి. నిర్మలమ్మ చావు నుంచి బయటపడిందన్నమాట. బ్రతికించడం డాక్టర్ల చేతుల్లో ఉంది, కానీ చావాలంటే అది మన చేతుల్లో ఉంది. చంపేయమంటారా? అయితే ఎవరిని చంపమంటారు? అమృత, కృష్ణమూర్తి, విక్రమ్, భుజంగరావు? నిర్మలమ్మ మీద బాంబ్ బ్లాస్ట్ జరిగాక అమృత పోలీసులు అలర్ట్ అయి ఉంటారు. ఇప్పటికే నా మీద వాళ్ళకి అనుమానం వచ్చింటుంది. సాక్ష్యాలు లేవు కాబట్టి సైలెంట్ సర్చింగ్లో ఉంటారు. పైగా
నా మీద ఇంపార్టెంట్ కేసు నడుస్తుంది. మళ్ళీ ఇంకో మర్డర్ అంటే దొరికిపోతాం. అయితే ఓ నెల రోజుల పాటు సైలెంట్ గా ఉండమంటారా? ఏంటి నెల రోజుల? ఈలోపు నా పరిస్థితి ఏంటో తెలుసా? మరణశిక్ష పడి నా లైఫ్ క్లోజ్ అయి ఉంటుంది. ఎల్లుండి నుంచే కోర్టు హియరింగ్ స్టార్ట్ అవుతాయి అలెక్స్. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఈ వికాస్ బయట ఉన్నా జైల్లో ఉన్నా చివరికి చచ్చిపోయినా నన్ను వదిలిపెట్టాడు అని ఆ అమృతకు అర్థమై ఉంటుంది. అది చాలు. నా నెక్స్ట్ టార్గెట్ మర్డర్ కాదు, జైలు నుంచి నిర్దోషిగా బయటికి రావడం. వసాయి అమృత. నీ జీవితాన్ని సర్వనాశనం చేశాను, నిన్ను చంపాలనుకున్నాను, నిన్ను రోడ్డు మీద అడుక్కు తినేలా చేశాను. నిన్ను నీ కుటుంబాన్ని క్షణక్షణం నరకం పెట్టాను. ఆ కక్షతో నా మీద రేప్ కేసు పెట్టినా దర్జాగా బయటకొచ్చాను. కానీ ఇన్ని స్ట్రగుల్స్ పెట్టి నరకం చూపెట్టినా నువ్వింకా అదరడం లేదు, బెదరడం లేదు, భయపడి పారిపోవడము లేదు. ఈ వికాస్ అంటే నీకు నథింగ్. ఈ వికాస్నే జైల్లో పెట్టి ఉర్రికంబం ఎక్కించాలనుకున్నావే? అంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందే? నీ మెడకు ఉరి తడి బిగించి నువ్వు చచ్చే లాస్ట్ మినిట్ వరకు నేను వెయిట్ చేస్తాను. నీ చావు వార్త మొదట నేనే వింటాను. నన్ను ఉరికమ్మ ఎక్కిస్తావా? నీ వల్ల కాదు అమృత. ఎల్లుండి కోర్టు హియరింగ్స్. నీ దగ్గర ఎన్ని సాక్ష్యాలు సాక్ష్యాధారాలున్నా చల్లావు. ఆ విక్రమే కాదు, ఆ పైవాడే వచ్చి సాక్ష్యం చెప్పినా నేను నిర్దోషిగా బయటకు వస్తాను. అలెక్స్. చెప్పండి వికాస్ బాబు. ఎల్లుండి కోర్టులో నా చరిత్ర క్లోజ్ చేయాలని ఆ అమృత ఉవ్విర్లూరుతూ ఉంటుంది. అది అనుకున్నట్టుగా జరగకూడదు. చెప్పండి వికాస్ బాబు, ఏం చేయమంటారు? అర్థమైందిగా? మీరు నిర్దోషిగా బయటికి రావటం కన్ఫర్మ్. అమృత, ఇప్పుడు నేను మొదలు పెట్టాను థ్రిల్లింగ్ గేమ్, రెడీగా ఉండు.
ఈ సాధువే కదా. అమ్మా అమృత. ఏంటి తాతయ్య సడన్ గా ఇలా వచ్చారు? మీ ఆంటీ స్పృహలోకి వచ్చిందా అమ్మా? ఆ ఆంటీ ఇంకా స్పృహలోకి రాలేదు తాతయ్య. నిర్మలకు ఏమీ కాదు, ఆ భగవంతుడు దయదలిచాడు. అవును, ఈయనెవరో తెలుసా నీకు? ముప్పై రెండు సంవత్సరాల క్రితం నిర్మలను వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా పెద్ద కొడుకు లక్ష్మణరావు. అంటే ఆంటీని? అవునమ్మా, మీ ఆంటీని ప్రేమించి పెళ్లి చేసుకున్నది వీడే. నిర్మలతో గొడవపడి ఆవేశంతో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సన్యాసుల్లో కలిశాడు. ఇదిగో ఇప్పుడు ఇలా తిరిగి వచ్చాడు. రే లక్ష్మణ్, ఈ అమ్మాయి పేరు అమృత. నిర్మలకు అమృత అంటే ప్రాణం. అందరూ ఉండి ఈ అమ్మాయి అనాథయింది, నిర్మలే దగ్గరకు తీసింది. వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకు ప్రాణం. ఎంత ప్రాణం అంటే అమృత కోసం నిర్మల మన అందరినీ వదులుకోగలదు. అయ్యో పెద్దవారు, మీరు నాకు నమస్కారం పెట్టకూడదు. చూడమ్మా, వయస్సులో పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టడం మన సంప్రదాయం. కానీ వయస్సులో నువ్వు చిన్నదానివైనా వ్యక్తిత్వంలో చాలా గొప్పదానివి. పెద్ద ఎత్తుకెదిగిన వాళ్ళకి నమస్కారం పెట్టడం మన సంప్రదాయం, సంస్కృతి. ఆంటీ నాతో చాలాసార్లు మీ గురించి చెప్పింది. తను కానీ మేము కానీ ఎప్పుడూ మీరు మళ్ళీ తిరిగి వస్తారనుకోలేదు. మీరు ఇలా తిరిగి వచ్చారని తెలిస్తే ఆంటీ చాలా సంతోషపడుతుంది. తాతయ్య, మీరు నన్ను పరిచయం చేశారు కానీ ఇక్కడ అంకుల్కి పరిచయం చేయాల్సిన ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు కదా తాతయ్య. మరిచిపోయానమ్మా. విక్రమ్, విక్రమ్. వస్తున్నాను తాతయ్య. రే లక్ష్మణ్, నిర్మలమ్మ ఆరో నెల గర్భవతిగా ఉన్నప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. తర్వాత నీకు కొడుకు పుట్టాడు. తెలిసింది నాన్నగారు. వాడెవడో కాదు, వాడికి విక్రమ్ అని పేరు పెట్టుకుంది. ఇదిగో నీ పక్కనున్నాడే వాడే విక్రమ్. గుళ్ళో మీరిచ్చిన విభూతిని అమ్మ నుదుట పెట్టాను, కానీ మీరే మా నాన్నని తెలీదు. అంటే మీరిద్దరూ ఇంతకు ముందే కలుసుకున్నారా? అవును తాతయ్య, అమ్మ క్షేమంగా ఉండాలని గుడికెళ్ళి అంగ ప్రదక్షిణలు చేశాను. ఆ రోజు గుళ్ళో కలిశాను. అమ్మ ఆరోగ్యంగా ఉండాలని విభూతిచ్చారు. అప్పుడు నాన్నని తెలియదు తాతయ్య. నాన్న,
ఎవరు చెప్పారో ఎలా వచ్చాడో తెలియదు, వెతుక్కుంటూ వచ్చాడమ్మా. తాతయ్య, మనకన్నీ మంచి రోజులే. ఎన్నో సంవత్సరాల తర్వాత అది ఇలాంటి సమయంలో అంకుల్ రావడం అదృష్టం. చిన్న కొడుకు ఎందుకూ పనికిరాని వాడయ్యాడమ్మా, వాడి కుటుంబము అలాగే అయింది. అందుకనే ఇంట్లోంచి బయటికి నెట్టేశాను. ఇప్పుడు నా పెద్ద కొడుకు, పెద్ద కోడలు, పెద్ద మనవడు అందరూ దగ్గరకు వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా ఆనందంగా ఉంది. అంకుల్, ఆంటీకి ఎలాంటి ప్రమాదం లేదు, ఐసీయూలో ఉన్నారు, ఇంకా స్పృహలోకి రాలేదు. నిర్మలను ఒక్కసారి చూడచ్చా అమ్మా? అయ్యో తప్పకుండా, రండి అంకుల్. మా ఇద్దరి పెళ్లికి నువ్వే సాక్ష్యవమ్మా. ఆ పెళ్లి మమ్మల్ని కలపలేదు, ఆ వేదమంత్రాలు మమ్మల్ని ఏకం చేయలేదు. అందుకే ఆంటీకి ప్రాణంలో ప్రాణమైన నువ్వు, నువ్వు ఈరోజు పెళ్లికి సాక్షివి కావాలి తల్లి. మమ్మల్ని కలిపిన ఈరోజే నిజమైన పెళ్ళి అనుకుంటాం.